అని చాలా మంది ఆర్థిక నిపుణులతోని పెద్దలతోని మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం. చెట్టుకోగలు గుట్టకోగలు ఉంటే మనం పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని పేదల కోసం మంచి కార్యక్రమాలు కొని చేసినాం. కాంగ్రెస్ జమానాలో 200 రూపాయల పెన్షన్ ఉండే. మేమందరం 2014 లో తెలంగాణ భవన్లో కూర్చున్నాం, ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం. నేను అధికారంలో ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తాం మనం పెన్షన్లు, ఎందుకు ఇవ్వాలి అని. అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలా, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉన్నదా, లేక ఊరికే తమాషాకి ఇస్తామా అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఆలోచన చూసేవాళ్ళు లేకపోవచ్చు. ఈరోజు బాగున్నాం మనం అందరం, ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోవచ్చు, మనం కూడా అంగవైకల్యం ప్రాప్తించవచ్చు. ఇటువంటి విధివంచితులను, సమాజంలో ఉన్న మన సాటి మనుషులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అటువంటి అప్పుడు 200 ఇస్తే ఏం సరిపోతుంది అంటే, మీరు ఏం కోరుతున్న సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పో పులుసో 2 తినేయాలి వాళ్ళు, ఇంకొన్ని మోతాదు లేకుండా చెప్పినాం. వాళ్ళు అన్ని లెక్కబెట్టి 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకనే మనకు కొసరి అవసరం లేదు, దాన్ని 1000 పెట్టమని చెప్పినాం. అట్లనే మళ్ళీ సంపద పెరిగింది, 2 టర్మ్కి వచ్చేటప్పటికి దాన్ని 2000 చేసుకున్నాం. ఈరోజు నేను మీకు అందరికి సంతోషంగా మనవి చేస్తా ఉన్నా, మొన్ననే ప్రకటించినాం హైదరాబాద్లో, ఈసారి గెలిస్తే ఆ పెన్షన్ మొత్తాన్ని 5000 తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చూశాను, మీ కన్న ముందు జరిగినాయి. కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినాం. మీ కళ్ళ ముందే జరిగింది. అన్ని గ్రామాలలో అద్దాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అట్లాగే అమ్మాయిలు డెలివరీ అయితే చాలా ఇబ్బంది ఉండేది, గవర్నమెంట్లోనే మంచి ప్రోగ్రాం పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల పుడితే 12,000-13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చి, గవర్నమెంట్ వ్యాన్లోనే ఫ్రీగా తీసుకెళ్ళి పరీక్షలు చేసి, మళ్ళీ ప్రసవం అప్పుడు కూడా తీసుకెళ్ళి ప్రసవం చేయించి, మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి పెడతా ఉన్నారు.